నమస్కారం అండి, నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఒక చాలా కామన్గా ఉండేటటువంటి, ప్రతినిత్యం చూసేటటువంటి ప్రాబ్లం అయినటువంటి నోటి దుర్వాసన గురించి మాట్లాడదాం. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇది ఎంత కామన్ అంటే పాపులేషన్లో 50% మందికి నోటి దుర్వాసన ఉన్నట్టు వాళ్ళు సర్వేల్లో తేలింది. అమెరికాలో నోటి దుర్వాసన గురించి ఒక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, చూయింగ్ గమ్లు కానివ్వండి, నోట్లో పుక్కిలించేటటువంటి మందులు కానివ్వండి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, $1 బిలియన్ అంటే $100 కోట్ల బిజినెస్ జనరేట్ చేసేటటువంటి ప్రాబ్లం. ఆ బిజినెస్ గురించి కాదు, ఆ ప్రాబ్లం ఎంత కామన్గా తీవ్రంగా ఉందో చెప్తుంది. అమెరికాలో 50% అంటే ఇండియాలో 80-90% ఉంటుంది అనడంలో నాకు ఆశ్చర్యం లేదు. ఎందువల్లంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి కొలీగ్స్లోనే ఆల్మోస్ట్ లైక్ 60-70% మంది క్వాలిఫైడ్ పీపుల్, కార్డియాలజిస్టులు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ముక్కు మూసుకోవాలి. సో ఇది ఎంత కామన్ ప్రాబ్లమో ఆ మనిషికి అంత తెలియని ప్రాబ్లం కూడా. మనకి నోటి దుర్వాసన ఉందని చెప్పేసి మనకి చాలామందికి తెలియదు, ఎందుకంటే అది అలవాటు అయిపోతుంది బేసికలీ. సో అది పక్కన వాళ్ళు చెప్పేదాకా మనకి తెలియదు. పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ అనుకోండి, ఇప్పుడు కొలీగ్స్ అనుకోండి, చెప్పడానికి ఇప్పుడు కొంత ఒకతను ఉన్నాడు, అతన్ని నోట్ల వాసన సంవత్సరాల నుంచి భరిస్తున్నాను నేను, అతను చెప్పడానికి ఇప్పుడు దాకా నాకు మొహమాటమే, ఎందుకు అంత క్లోజ్ ఫ్రెండ్ కాడు అలా. సో కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ ఉంటాం బేసికలీ. కానీ భార్యలకు తెలుస్తుంది. సో భార్యాభర్తలకి తెలుస్తుంది ఈ ప్రాబ్లం. వాళ్ళైనా ఎందుకు చెప్పలేకపోతున్నారా అనేది నాకు ఒక ఏంటంటే అంటే అనాన్సర్డ్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు దాకా ప్రశ్న అంటే సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. నోటి దుర్వాసన యొక్క కారణాలు చూస్తే 90% అది నోట్లోంచి వచ్చే కారణాలు, మిగతా అది ముక్కు నుంచి గొంతులోకి వచ్చేటటువంటి సెక్రేషన్స్, లేకపోతే పొట్టలోంచి బయట వచ్చేటటువంటి తేనుపులు అంటాం కదా అట్లాంటివి, ఇవి 10%. సో ఎక్కువ నోటిలో ఉన్న కాజెస్. సో ఈ నోటిలో కూడా మళ్ళీ నోట్లో ఉన్న కాజెస్లో 90% నాలుక సరిగ్గా గీసుకోకపోవడం. సో నాలుక మీద ఉన్నటువంటి తెల్ల పొర నోటి దుర్వాసనకి కామన్ కాజ్ అన్నమాట. సో మనం మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళినట్టయితే 90% నోటిలో ఉన్న కాజెస్ నాలుక, పళ్ళు, పళ్ళ చిగుళ్ళు, వీటికి సంబంధించినటువంటి కారణాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత చెప్పినటువంటి ముక్కు నుంచి గొంతు నుంచి వచ్చేటటువంటి కారణాలు ఉంటాయి. తినే తిండిలో ఎక్కువ వెల్లుల్లి ఇట్లాంటివి తినడం, అంటే పొట్టల నుంచి పైకి వచ్చేటటువంటి తేనుకల నుంచి వచ్చేటటువంటి చెడు వాసన. డీహైడ్రేషన్, కొంతమందికి నోరు తడిగా ఉండదు, తేమ కోల్పోతుంది. అది ఒక్కొక్కసారి శరీరంలో నీరు తగ్గినప్పుడు కావచ్చు, ఎక్కువ మూత్రం పెంచే మందులు వేసుకుంటూ కావచ్చు. కొంతమందికి గొరక వల్ల నోరు డ్రైగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఇంకొకళ్ళకి ఏ మిగతా అంటారంటే ఈ పక్కన మనకి లాలాజలం క్రియేట్ చేసేటటువంటి గ్రంథులు ఉంటాయి నోట్ పక్క, ఈ దవడల పక్కన నాలుక కింద ఇట్లా ఉంటాయి, అవి ఏ కారణం చేతన అవి దెబ్బతిన్నా లాలాజలం తగ్గిపోయి నోరు డ్రై అయిపోయి అప్పుడు వాసన అంటూ వస్తూ ఉంటుంది. ఇట్లాంటివి రేర్ కాజెస్ అనుకోండి. బట్ నేను చెప్పినట్టుగా 90% మందిలో ఇది నోటి దుర్వాసన, నోరు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది బేసికలీ. సో ఇది నోటి నుండి మనం ఎందుకు వస్తుంది, మెకానిజం ఏంటని తెలుసుకుంటే చాలా సింపుల్ అండి. చాలా చిన్న చిన్న మెజర్స్ తీసుకోవడం ద్వారా మీరు ఈ ప్రాబ్లం నుంచి, ఎందుకంటే ఇంకొకళ్ళకి మన నోట్లోంచి దుర్వాసన వస్తుందని తెలిస్తే ఇమ్మీడియట్గా మన గురించి ఒక చాలా నీచమైనటువంటి ఇంప్రెషన్ ఇస్తాం ఎదుటి వాళ్ళకి, అంటే వాళ్ళు దూరం వెళ్ళిపోతారు బేసికలీ. ఒక ముక్కు పోసుకుని దూరం వెళ్ళడం అనుకోండి, చాలా పరుగు తక్కువగాను ఇదిగా ఉంటుంది కదమ్మ బేసికలీ. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఏదన్నా తిన్నప్పుడు ఆ తినటువంటి ప్రక్రియలో ఆ తిన్నటువంటివి చిన్న చిన్నగా పలుకుల్లాగా అయ్యి పళ్ళ మధ్యన ఇరుక్కుపోయి ఉంటాయి. ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తింటున్నారని లేకపోతే పీచు పదార్థాలు, పండ్లు అలాంటివి తింటున్నప్పుడు అవి పళ్ళ మధ్యన ఇరుక్కుపోయి ఉంటాయి అవి. సో వాటిని సరిగ్గా మనం అన్నం తిన్న తర్వాత క్లీన్ చేసుకోకపోవడం వల్ల అవి పళ్ళ మధ్యన ఉండిపోయి అది ఈ క్రిములకి, అవి క్రిములను అట్రాక్ట్ చేస్తాయి, అక్కడ క్రిములు బయలుదేరుతాయి. సో మెల్లగా గారబట్టడం అంటారు చూసారు, అట్లా బయలుదేరుతుంది అది. ఎక్కువగా స్వీట్స్, అన్నము, తెల్లటి అన్నము, స్వీట్స్ ఇట్లాంటివి ఎవరైతే, లేకపోతే స్వీట్ ఎక్కువ ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ ఎవరు ఎక్కువ తాగుతుంటారో వాళ్ళకి పంటి మీద ఒక లేయర్ లాగా పట్టి ఉంటుంది అన్నమాట. సో ఇవన్నిటినీ పోగొట్టుకోవడానికి ఏం చెప్పారు, రోజుకి 2 సార్లు కనీసం 2 నిమిషాల పాటు మీరు పళ్ళుని తోముకోండి. పొద్దున్న అందరూ తోముకుంటారు లేచిన తర్వాత,
రాత్రి కూడా తోముకోవడం అనేది అవసరము. కొంతమంది మధ్యాహ్నం నిద్రపోయి లేచిన తర్వాత వెంటనే తోకడం అలవాటు ఉంటుంది, పర్వాలేదు. బట్ రాత్రి పడుకునే ముందు మాత్రము ఒక 2 నిమిషాల పాటు మీరు పళ్ళు తోముకోవడం అనేది ఎంతో, 2 నిమిషాల పాటు, అంతకంటే ఎక్కువ తోవాల్సిన అవసరం కూడా లేదు. 2 నిమిషాల పాటు పళ్ళు బ్రష్ చేసుకోండి, లేదా కనీసం వేలుతో అయినా పళ్ళకి పట్టినటువంటి పైన లేయర్ మీరు తీసేసుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు నోట్లో పుక్కిలించేటటువంటి మందులు ఉంటాయి, లిస్టరిన్ అంటారు, మౌత్ వాషెస్ అంటారు, అవి నోట్లో వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోండి. ఇట్లా చేసినట్లయితే కనుక పళ్ళలో, పళ్ళ మధ్యలో ఉన్న ఫస్ట్ బ్రష్తో తీసేస్తాము, తర్వాత పళ్ళలో ఉన్నటువంటి పళ్ళ చుట్టూ ఒకవేళ అప్పటికే బ్యాక్టీరియా పట్టినట్లయితే కనుక అది మనం మౌత్ వాష్ ద్వారా మనం తీసేస్తాం. ఇట్లాంటివి హైజీనిక్, మనం స్నానం చేసినట్టు స్నానం చేయడం ఎంత ముఖ్యమో పళ్ళును కూడా శుభ్రంగా ఉంచుకోవడం అనేది ముఖ్యం. ఎందుకంటే శరీర దుర్వాసన, అలాగే పంటి దుర్వాసన, నోట్లోంచి వచ్చింది నేను చెప్పినట్టుగా అది చాలా పరువు తీసేటట్టుగా ఎంబరాజింగ్గా ఉంటుంది అందరికీ కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇట్లా నోటి దుర్వాసన ఉంటుందేమోనన్న భయంతో కొంతమందికి ఫోబియా పోవడం కూడా జరుగుతుంది. దాన్ని హాలిటోఫోబియా అంటారు. అంటే ఏమిటి, నా నోట్లో పళ్ళు దుర్వాసన వస్తుంది ఏమో అని చెప్పేసి మాటి మాటికి రకరకాల మెజర్స్ తీసుకోవటం, హాహాహా ఊదుకుంటూ ఉండడం, ఇలాంటి ఫోబియా కూడా ఒకటి ఉన్నది. సో అంటే ఒక్కసారి ఎప్పుడైనా సరే అసలే భయస్థులకి ఇట్లాంటి చెడు ఎక్స్పీరియన్స్ వచ్చినట్లయితే అది వాళ్ళ మైండ్లో డీప్ గాయంగా మారి అది ఎక్కువ కాలం ఉండిపోతూ ఉంటుంది బేసికల్లీ నేను చెప్పినట్టుగా. సో పంటిలో కాకుండా పంటి చుట్టూ ఉన్నటువంటి చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది కొంతమందిలో, అది షుగర్ ఉన్న వాళ్ళకి, అలాగే గురక ఎక్కువ పెట్టే వాళ్ళకి, నోరు డ్రైగా అయిపోవటం వల్ల వాళ్ళకి షుగర్ కామన్ ఉన్నట్లయితే పంటి కింద ఉన్నటువంటి చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ చిగుబట్టేటటువంటి కామన్గా చూస్తూ ఉంటాం. ఇట్లాంటి వాళ్ళలో కూడా ఈ నోటి దుర్వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది. నేను చెప్పినట్టుగా తేనుపులు ఎక్కువ వస్తుంటాయి, ఛాతీలో మండుతూ ఉంటుంది, అది తేనుపు పొట్టలో ఉంచి పొట్టలో ఉన్న యాసిడ్ ఛాతీలో కాకుండా ఒక్కొక్కసారి గొంతులోకి కూడా వస్తుంటుంది. అలాంటప్పుడు ఆ చెడు వాసన బయట వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. సో వీటికి నేను చెప్పినట్టుగా రెమిడియల్ మెజర్స్ ఏమిటి, రాకుండా ఏం చూసుకోవాలి, రోజుకు 2 సార్లు నాలుక గీసుకోవాలి, అది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే దీని ఎక్కువ బ్యాక్టీరియా నాలుక వెనక భాగంలో ఇరుక్కుపోయి ఉంటుంది. సో చాలామందికి పొద్దున్న లేచి పళ్ళు దొక్కుంటున్నారు, వేళ్లతోటి గొంతులోకి పెట్టి దాన్ని ఎట్లా కెలికేటటువంటి అలవాటు చాలామంది పల్లెటూళ్ళు చూస్తున్నాం. అది ముఖ్యం కాదు, నాలుక గీసుకోవడం అనేది ముఖ్యం. సో కనీసం రోజుకు 2 సార్లు నాలుక గీసుకోవడం చేసుకోవాలి, రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి, పడుకునే పండ్లు నిద్ర లేచిన తర్వాత రాత్రి పడుకునే ముందు, ఈ 2 మినిమం, మధ్యలో చేస్తే మీ ఇష్టం, బట్ పడుకునే ముందు మళ్ళీ అంటే పొద్దున అందరూ చేస్తారు, రాత్రి పడుకునే ముందు చేయడం అనేది నాలుక గీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అలాగే సంవత్సరానికి కనీసం 2 సార్లు డెంటిస్ట్ని కలవాలి. మీరు అది నేను కూడా చూశాను, నేను ఎంతో క్లీన్గా ఉంచుకుంటాను అనుకున్నా కూడా ఒక్కసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు క్లీన్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో కనీసం మీకు ఏం ప్రాబ్లం లేకపోయినా సరే డెంటిస్ట్ దగ్గరికి రొటీన్ చెకప్ కింద సంవత్సరానికి 2 సార్లు అంటే 6 నెలలకు ఒకసారి అయినా డెంటిస్ట్ని కలవడం అనేది ఎంతో ఎంతో అవసరం. ఫ్లాసింగ్ అనేది ఇండియాలో, భారతదేశంలో మన కల్చర్ కాదు మనకు తెలియదు, ఒక సన్న తాడు ఉంటుంది, ఆ తాడు ఇప్పుడు ఎక్కడైనా అక్కడే దొరుకుతుంది, మామూలు మన కాల్గేట్ ఎట్లాంటి కూడా, అది ఫ్లాసింగ్ అంటారు. ఫ్లాసింగ్ అంటే తాడుతోటి పళ్ళ మధ్యలోని మనం ఉన్నటువంటి చెడు అంతా తీసేయడం బేసికలీ. ఇది ఒక వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో, వీడియోలో ఎలా చేయాలి అనేటటువంటిది, అది ఒక్కసారి అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకున్నట్లయితే కనీసం మీరు అంటే యాక్చువల్గా రోజు చేయాలి, వారానికి 2-3 సార్లు మీరు చేసినా సరే నోటి దుర్వాసన అది అంటే పంటల మధ్యనకి దూరి కిందకి వెళుతుంది అది. సో దానివల్ల ఇప్పుడు మనం బ్రష్తో చేసుకున్నప్పుడు రాని పలుకులు ఏమన్నా, పదార్థాలు ఏమన్నా పండ్ల మధ్య ఉండిపోయినట్లయితే మనం ఈ ఫ్లాసింగ్ చేసుకోవడం ద్వారా ఇవన్నీ కూడా మనం డీప్ క్లీనింగ్ లాగా మనం చేసుకునేటట్టు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎంతకంటే పెద్ద ఏం లేదు. సో నోటి దుర్వాసన, నోరు క్లీన్గా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. అప్పుడప్పుడు మన భార్యనో భర్తనో నా నోట్లోంచి వాసన వస్తుందని అడగాలి. ఎందువల్ల అంటే ఒక్కొక్కసారి మన నోట్లో ఆ టేస్ట్ కానివ్వండి, వాసన మనకు తెలియదు, ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనం ఇది ప్రధాన ప్రాబ్లం. ఎందువల్ల అంటే మన నోటి దుర్వాసన మనకు తెలిస్తే పర్వాలేదు, ఒక్కొక్కసారి మనకు తెలియదు. నేను చూశాను సంవత్సరాల తరబడి నేను కొంత మనుషులు తెలుసు నాకు ఈ నోటి దుర్వాసన ఉండి వాళ్ళకి తెలియకపోవడం. సో పక్కన వాళ్ళు కూడా చెప్పట్లేదు అనేది ఆశ్చర్యకరం. సో మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, క్లోజ్ ఫ్రెండ్స్ కానీ భార్యాభర్తలు కానీ అడుగుతూ ఉండాలి, అమ్మ నా అప్పటి నుంచి అయ్యా నా నోట్లో వాసన వస్తుందా అని చెప్పేసి. సో ఇది టూకీగా మనం కామన్గా చూసేటటువంటి నోటి దుర్వాసన యొక్క కాజెస్, దానికి ఆపుకోవడానికి మనం తీసుకోవాల్సిన మెజర్స్ అండి. నమస్కారం.